నీట్ ప్రైవేట్ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. దీనిపై సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎంట్రన్స్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈలోగా జరగనున్న నీట్ కౌన్సిలింగ్పై స్టే విధించేందుకు మాత్రం నిరాకరించింది. కేసు తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. మంగళవారం ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీరేమీ పవిత్రమైన పని చేయలేదు, ఇది తేలికగా కొట్టిపారేయాల్సిన విషయం కాదు, పరీక్షల పవిత్రత దెబ్బతిన్నది, దీనిపై మేం సమాధానాలు కోరుకుంటున్నాం, ఎప్పటిలోగా సమాధానం చెబుతారు, కాలేజీల రీఓపెనింగ్ జరిగిన వెంటనే చెబుతారా, లేదంటే ఈలోగా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ మొదలవుతుంది అని జస్టిస్ ఎన్టీఏ తరఫున న్యాయవాది ఉద్దేశించి ప్రశ్నించారు. నీట్ ప్రైవేటు పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్ చెప్పండి. నీట్ ప్రవేశ పరీక్ష రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఒకవైపు నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రస్తావిస్తూనే కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా నీట్ ఎగ్జామ్ నిర్వహించిన ఏజెన్సీ దీనిపైన సమాధానం చెప్పాలంటూ వారికి మొట్టికాయ వేస్తున్నాయి. మరొక వైపు కౌన్సిలింగ్ లో నిలిపివేయలేము, కౌన్సిలింగ్ నిలిపివేయమని ఆదేశాలు జారీ చేయలేమంటూ ఒక గందరగోళానికి సుప్రీంకోర్టు కూడా తెరలేపినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజ్ జరిగిందనేది వాస్తవం అంటూ కేంద్ర మంత్రి కూడా దీనికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న నేపథ్యంలో పేపర్ లీకేజ్ జరిగిన సందర్భంలో అయితే ప్రవేశ పరీక్ష సంబంధించి పూర్తిగా రద్దు చేయాలి, మళ్ళీ పరీక్ష నిర్వహించాలి. కళా కాకుండా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరొక వైపు పరీక్ష రాసిన ఏజెన్సీకి మొట్టకాయ వేస్తూనే మరొక వైపు కౌన్సిలింగ్ ను నిలిపివేయలేమంటే దీంతో విద్యార్థుల భవిష్యత్తు కొంత అగమ్య గోచరంగా తయారైంది, గందరగోళంగా ఉంది. దీనిపైన నీటి ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. నీట్ అనేది చాలా ఉన్నతమైన ప్రవేశ పరీక్ష. ఇది ప్రవేశ పరీక్షలో చాలా దురదృష్టవశాత్తుగా సంఘటనగా దీన్ని చెప్పవలసి ఉంటుంది. సుప్రీంకోర్టు చాలా విషయాలు ప్రస్తావించింది. నీట్ పవిత్రతకి ఉన్న వ్యవహారాన్ని ఉటంకించింది అని చెప్పొచ్చు. ఇంత వ్యవహారం ఉన్న దీంట్లో ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ అవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటనగా చాలా మంది విద్యావేత్తలు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు గందరగోళానికి గురవుతున్నారు. దీనికి ఎప్పుడు తెరపడుతుందనే చూడాల్సి ఉంటుంది. మళ్ళీ జూలైలో ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. దీనికి సంబంధించి వెంటనే జవాబు చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏం జవాబు చెప్తుంది ఏంటనే చూడాల్సి ఉంటుంది. నీట్ ప్రవేశ పరీక్షను మళ్ళీ నిర్వహిస్తారా, లేదంటే ఇలాగే కొనసాగిస్తారా చూడాల్సి ఉంటుంది. వైష్ణవి.